బాణం వదిలితే విల్లు ఎలా వెళ్తుందో అలాంటి విల్లు లాంటి మీరు, ఎక్కడికైనా దూసుకుపోయేటువంటి మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి చేతిలో బాణం అయ్యారు అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఏమంటారు? అర్థం అవ్వలేదు నాకు. రేవంత్ రెడ్డి బాణం ఏంటి? రేవంత్ రెడ్డి గారు వదిలిన బాణంలా తయారయ్యారు. కేఏ పాల్ గారు వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉండి నడిపిస్తున్నారు అని అంటున్నారు. ఎవరు అలాంటి పిచ్చి తల పిచ్చోలు తప్ప మంచోలేమన్నారు. రేవంత్ రెడ్డికి ఏమైనా ఓటు బ్యాంక్ ఉందా తెలంగాణలో? సంవత్సరం కష్టపడితే హుజరాబాద్లో 3 లక్షల ఓట్లు పడితే 1,03,000 ఓట్లు వచ్చాయంటే ఆయన కాంగ్రెస్ 4 ముక్కలు దేశంలో అయిపోయిన తర్వాత, రాష్ట్రంలో 4 ముక్కలు అయిన తర్వాత కనీసం 1 సీటు కూడా గెలిచే పరిస్థితిలో లేరు ఇప్పుడు. అది రుజువు మొన్న రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడిన తర్వాత. ఆయన నా శిష్యుడే. మొన్న గవర్నర్ నన్ను హోస్ట్ చేసినప్పుడు కలిశారు, వచ్చారు, ఫోటో తీసుకున్నా. అంత తప్పలేదు. కానీ నేను చెప్పాను ఆ రోజు సపోర్ట్ కావాలంటే నేను అన్నా మీకు ఓట్ బ్యాంక్ లేదు, మీరు అందరూ వచ్చి మన పార్టీలో చేరమని హనుమంతరావుకి చెప్పాను. రాజగోపాల్ రెడ్డి ఎవరు ఉన్నారు, ఇంక చాలా మంది ఉన్నారు అక్కడ 10-18 మంది. అందరూ వచ్చిన వాళ్ళందరికీ ఇదే చెప్పాను. మీ కాంగ్రెస్ మరి 20-30 సంవత్సరాలు మళ్ళీ అధికారంలో రాదు. దైవశాపం, ప్రజాశాపం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీయే ఈ దేశాన్ని నాశనం చేసింది. 77 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు దాదాపు కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. మొత్తం కరప్ట్ చేసి పడేశారు. లేకపోతే నేను అమెరికా వెళ్ళినప్పుడు చైనా ఇండియా బడ్జెట్ జీడిపి ఒకటే కరెక్ట్గా ఆల్మోస్ట్. అలాంటిది ఇప్పుడు చైనాకి 18 ట్రిలియన్, మంద 13 ట్రిలియన్ అవ్వడానికి కారణం మెయిన్ కాంగ్రెస్.